ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ సీఈఓ వి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ లీగ్లో రాణించిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ రఘురాజు, ఎమ్మెల్సీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలోని 11, 15, 17, 19 మొత్తం 5 గ్రూపులు సంబంధించిన ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన షాప్ వాళ్ళు నిర్వహించిన టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే బాగా ఆడిన క్రీడాకారులు ఉంటారో ఆ క్రీడాకారులందరినీ తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఆడించే కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మరి జాతీయ స్థాయిలో ఈ క్రీడాకారులందరినీ తీసుకెళ్లే కార్యక్రమం. అందులో భాగంగానే ఈ జాతీయ స్థాయిలోనే టోర్నమెంట్ నిర్వహించమని చెప్పడం, అలాగే ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు